हेलो फ्रेंड्स, फ्रम द लास्ट किचन चैनल की स्वागतम सुस्वागतम। ఈ రోజు మనం హెల్దీ గ్లూటెన్ ఫ్రీ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిజ్జా జంక్ ఫుడ్ కదా, హెల్దీ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఈ పిజ్జా బేస్ని మైదా బదులుగా కాలీఫ్లవర్తో చేసుకుంటున్నాం కాబట్టి. మరైతే అది ఎలా చేసుకోవాలో చూద్దామా. సో ముందుగా ఒక బౌల్ నిండుగా కాలీఫ్లవర్ని తురుముకోవాలి. ఇది గ్రేట్ చేసుకున్నాక ఒక బౌల్ నిండా రావాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక 5 నుంచి 7 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఆవిర్లో ఉడికించుకున్న కాలీఫ్లవర్ని నీళ్లు పోయేదాకా ఒక పల్చటి గుడ్డలో వేసి పిండుకోవాలి. ఇలా పిండుకున్న కాలీఫ్లవర్ని బౌల్లో వేసి 3 టేబుల్ స్పూన్స్ పార్మెజాన్ చీజ్, 3 టేబుల్ స్పూన్స్ మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. అలానే ఇటాలియన్ హర్బ్స్ కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఒక గుడ్డు అలానే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చీజ్లో ఉప్పు ఉందేమో చూసుకొని దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి దగ్గర పడి ఒక ముద్దలా అవ్వాలి. ఒకవేళ ఇంకా పొడిగా విడిపోతుంది అనిపిస్తే మరొక గుడ్డు యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ముద్దని బేకింగ్ ట్రే మీద అద్దుకోండి. మామూలు పిజ్జాలో లాగా దీనికి క్రస్ట్ గట్టిగా ఉండదు, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, వాసన కూడా సూపర్ ఉంది. ఇప్పుడు దీని మీద టాపింగ్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మీ రుచికి తగ్గట్టుగా రాసుకోండి. తరువాత మొజరెల్లా చీజ్, పార్మెజాన్ చీజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన వెజిటబుల్ ముక్కలు వేసి మళ్ళీ చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో ఒక 7 నిమిషాలు మళ్ళీ బేక్ చేయాలి. అంతే, పిజ్జా రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక మంచి హెల్దీ వంటతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రమ్ ద లాస్ట్ కిచెన్ ఛానల్.